అండి అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం మహీంద్రా 575 DA అనమాట సెకండ్ హ్యాండ్ అయితే అమ్ముతున్నారు. ఈ యొక్క వెహికల్ గురించి మొత్తం డీటెయిల్స్ అనేది చెప్తాను, దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి. చాలామంది మహీంద్రా 575 DA బండి ఉంటే చెప్పన్నా అని అడుగుతున్నారు అన్నమాట. ఎవరైనా మహీంద్రా వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఈ వీడియో మొత్తం చూసి వెళ్ళి చెక్ చేసుకుని నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. చాలామంది అయితే అడుగుతున్నారు కాబట్టి మీకోసం మంచి వెహికల్ అనేది తీసుకొచ్చాను, అది కూడా దగ్గరలో అయితే ఉందన్నమాట. దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరైతే వెళ్ళి చెక్ చేసుకుని నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇంకా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్న ప్రతి ఒక్కరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్మే టాప్ చేయండి. అలాగే మీరు కూడా ఏదైనా వెహికల్ అమ్మాలనుకున్నా సరే ఫొటోస్ డీటెయిల్స్ ఇక్కడ స్క్రీన్ మీద కనపడే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీరు వాట్సాప్ చేస్తే మన ఛానల్లో వెహికల్ అనేది ప్రకటించడం జరుగుతుందన్నమాట. తర్వాత ఎవరైనా దగ్గరలో ఉన్నా సరే అలాగే మీరు అనుకున్న ప్రైస్ కూడా రీజనబుల్ రేట్లో వచ్చిందంటే వచ్చి మీ దగ్గర ఉన్న వెహికల్ అనేది చెక్ చేసుకుని సేల్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఎవరైనా అమ్మాలనుకున్నా సరే అలాగే మీ దగ్గర ఉన్న పాత వెహికల్స్ కానీ కొత్త వెహికల్స్ అయినా ఏదైనా సెకండ్ హ్యాండ్లో అమ్మాలనుకున్న వాళ్ళు ఇక్కడ స్క్రీన్ మీద కనపడే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. మిస్ కాకుండా మన ఛానల్లో వెహికల్స్ అనేది ప్రకటించడం అయితే జరుగుతుంది. ఈరోజు మహీంద్రా 575 DA బండి అనమాట. చాలామంది అయితే అడుగుతున్నారు, ఎవరైనా దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి. మోడల్ వచ్చేసి మనకి 2018 మోడల్ అనమాట. ఇది వచ్చేసి 2018లో అయితే తీసుకున్నారు. టైర్స్ చూసుకుంటే 50% దాకా అయితే ఉన్నాయన్నమాట. టైర్స్ కూడా గుడ్ కండిషన్లో ఉన్నాయి. అలాగే ఇంజిన్ చూసుకుంటే వర్కింగ్ కండిషన్ అనమాట, ఎలాంటి రిపేర్ అయితే లేదనమాట. గేర్ బాక్స్ కానీ, స్టీరింగ్ కానీ, బ్రేకులు కానీ, టైర్స్ కానీ, అలాగే బ్యాటరీ కానీ వర్కింగ్ కండిషన్లో అయితే ఉన్నాయన్నమాట. టోటల్ ట్రాక్టర్ మొత్తం వర్కింగ్ కండిషన్లో ఉంది, ఎలాంటి రిపేర్ అయితే లేదనమాట. మీరు ఎవరైనా వెహికల్ కొనేటప్పుడు వెహికల్ అనేది ఒకసారి టెస్ట్ డ్రైవింగ్ చేసుకోండి, నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత మీరు దాన్ని బట్టి తీసుకోవడానికి ట్రై చేయండి. వెహికల్ యొక్క తిరిగిన రీడింగ్ చూసుకుంటే మనకి 3268 గంటలు అయితే తిరిగిందనమాట. వెహికల్ అనేది టోటల్గా 2300 గంటలు అయితే తిరిగింది, 3300 గంటలు అయితే తిరిగిందనమాట వెహికల్ అనేది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి, 2018 వెహికల్ కాబట్టి ఆల్మోస్ట్ 5 సంవత్సరాలు వెనకముల బండి కాబట్టి 3000 చిల్లర అయితే తిరిగిందనమాట వెహికల్ అనేది. దగ్గరలో ఉన్న వాళ్ళు ఒకసారి టెస్టింగ్ చేసుకొని నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. మనం చెప్తున్న ప్రైస్ వచ్చేసి 4 లక్షలు అనమాట. కానీ ఈ అమౌంట్ అయితే ఫిక్స్ అమౌంట్ అయితే కాదు. మన ఛానల్ ద్వారా ఎవరైనా వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి చాలా వరకు ప్రైస్ కూడా డ్రాప్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. అంటే కొద్దిగా తగ్గించే అవకాశం కూడా అయితే ఉంటుంది. వెహికల్ యొక్క ప్రైస్ అనేది ఫిక్స్ అమౌంట్ అయితే కాదు. మీరు మాట్లాడుకోండి, వెహికల్కి దగ్గరికి వెళ్ళండి, టెస్ట్ డ్రైవ్ చేసుకున్నాక దాన్ని బట్టి ప్రైస్ అనేది మాట్లాడుకోండి. చాలా వరకు తగ్గించే అవకాశం కూడా అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ అమౌంట్ అయితే ఫిక్స్ అమౌంట్ అయితే కాదనమాట. ఈ అమౌంట్తో అయితే వెళ్ళి అడగొద్దు, వెహికల్ చెక్ చేసుకున్నాక దాన్ని బట్టి మీరైతే మాట్లాడుకోండి. లాస్ట్కి తగ్గించే అవకాశం కూడా అయితే ఉంటుంది. ఇంకా ఈ యొక్క వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి ఇది ఆంధ్రప్రదేశ్ కృష్ణా డిస్ట్రిక్ట్ గన్నవరంలో అవుతుందన్నమాట. గన్నవరం మండలంలో ఎవరైనా దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి. కృష్ణా డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రతి ఒక్కరైతే వాళ్ళతో మాట్లాడండి, లొకేషన్ అయితే క్లారిటీగా అయితే తెలుసుకోండి. అలాగే వెళ్ళి చెక్ చేసుకుని నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. గన్నవరం పక్కన అయితే ఉంటుందని అయితే చెప్పడం జరిగిందన్నమాట. ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే దగ్గరలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరైతే వాళ్ళతో మాట్లాడి వెళ్ళి చెక్ చేసుకుని నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వీడియోలో చెప్పాలనుకున్నది ఇంక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు